హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు ఒక కొత్త ప్రదేశాన్ని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో అది ఎక్కడో అనుకుంటున్నారా? ద్వారకా తిరుమలకి ఆనుకొని ఉన్నటువంటి దొరసనపొడు అనే గ్రామంలో స్వామివారి కొండపైకి వెళ్ళే రెండవ ప్రధాన టోల్గేట్ పక్కన ఉన్నటువంటి ఘాట్ రోడ్ నుంచి 200 మీటర్స్ మనం ముందుకెళ్ళినట్లయితే ధ్యాన మందిరాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రదేశానికి చేరుకుంటాం ఫ్రెండ్స్. సో ధ్యానం అంటేనే తెలుసు కదా మనసుకి ఎంతో ప్రశాంతతనిచ్చే కొంత సమయం అని. అందుకే అనుకుంటా ధ్యాన మందిరాలను కూడా బాగా పీస్ఫుల్గా ఉండే ప్రదేశంలో నిర్మించడం జరిగింది. చూడండి, మనం ధ్యాన మందిరాల లోపలికి ఎంటర్ అవ్వటంగానే లార్డ్ శివ ధ్యానం చేస్తున్నట్టు ఉన్నటువంటి స్టాచ్యూ అనేది మనకి ఎదురవుద్ది. అదేవిధంగా ఇక్కడ నుంచి చూడండి, ధ్యాన మందిరం వ్యూ పాయింట్ అనేది ఆ స్క్వేర్ షేప్లో ఎలా అయితే ఉందో చూడడానికైతే చాలా బాగుంది. సో అక్కడ నుంచి మనం లాన్కి వెళ్ళినట్లయితే లాన్ ఈ విధంగా ఉంది. ఆ లాన్ చూడండి, ఆ స్క్వేర్ షేప్ అనేది ఏ విధంగా అయితే ఉందో. దీని చుట్టూ అలా ఒక రౌండ్ వేసి అలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళినట్లయితే పైన ధ్యానం చేసుకోవడానికి కొన్ని ఎక్విప్మెంట్స్, ఐ మీన్ కింద పరుపు లాంటివి, చైర్స్ ఇక్కడ ధ్యానం చేసుకుంటూ ఉంటారంట వచ్చిన వాళ్ళందరూ. సో చూడండి పైన స్క్వేర్ షేప్ ఎలా అయితే ఉందో. సో అదేవిధంగా లోపల నుంచి బయటకు వచ్చినట్లయితే ఈ అవుట్పుట్ చూడండి. అదేవిధంగా ఇక్కడ ఉన్న గార్డెన్ కానీ ఇదైతే చాలా అందంగా ఉంది. మనం ఫొటోస్ దిగడానికి కూడా ఆ వ్యూ పాయింట్ అనేది చాలా బాగుంది ఇక్కడ. అదేవిధంగా నేను చెప్పేది ఏంటంటే, ద్వారకా తిరుమలకు వచ్చే వాళ్ళందరూ స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఒక్క 10 నిమిషాలు ఈ ధ్యాన మందిరానికి వెళ్ళి మీరు అక్కడ ప్రశాంతంగా కొంతసేపు ధ్యానం చేసుకున్నట్లయితే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందని చెప్పి నా అభిప్రాయం. ఎలాగో పనిగట్టుకొని ధ్యానం చేయడానికంటే మనకి కుదరదు, కానీ ద్వారకా తిరుమల వచ్చినప్పుడు మీ పనులన్నీ ముగించుకొని వెళ్ళేటప్పుడు ఈ ధ్యాన మందిరాలకు ఒక్కసారి వచ్చి ప్రశాంతంగా కొంత సమయం గడపడానికి ట్రై చేస్తారని చెప్పి ఈ వ్యూ పాయింట్ మీ అందరికీ చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఫొటోస్ దిగడానికి కూడా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి దీని చుట్టుపక్కల.